హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక సరికొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే, చాలామంది మోటార్ సైకిల్స్ అనేవి కొత్త కొత్తగా కొంటుంటారనమాట. కొత్త కొత్త మోటార్ సైకిల్స్ అనేవి 6 మాసాలకి, సంవత్సరంకి మోటార్ సైకిల్ చేంజ్ చేసే క్రమంలో కొత్త మోటార్ సైకిల్ అనేది కొంటుంటారు. ఇలా కొనేవారు ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్ అవుతుంటారు. ఓవర్ ఎగ్జైట్ అయ్యి కొత్త బండి అనేది కొనేసి ఇంటికి తెచ్చి పెడుతుంటారు. ఇది 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ తిరిగాక ఈ బండి నచ్చదనమాట. పాత బండే బాగుంది అనిపిస్తుంటుంది. ఈ బండి నచ్చదు, దీన్ని నమ్మితే రేటు బాగా తగ్గిపోతుంది, మనం చాలా లాస్ అయిపోతాం. ఇలాంటి డిప్రెషన్స్లో ఒకవేళ ఇదే తిప్పాలంటే దీనికి మన రిక్వైర్మెంట్కి తగ్గ బండి ఇది కాదు అనే ఫీలింగ్తో ఇటు డబ్బులు లాస్ అవ్వలేక, ఇటువైపు బండి అమ్మేలేక, ఇంట్లో ప్రెజర్తోని ఇలా మోటార్ సైకిల్ విషయంలో చాలామంది అప్సెట్ అవుతుంటారనమాట. ఇది నేను చెప్తున్నానంటే ఇదేంటి చాలా చిన్న టాపిక్ కదా, ఇది మీరు ఎందుకండి చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ ఫీలింగ్స్తో ఉన్నారో వాళ్ళకి బాగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా ఈ సింప్టమ్స్తో బాధపడేవారు ఎక్కువ శాతము నైట్కి నైట్ ఓవర్ ఎగ్జైట్ అయ్యి రివ్యూస్ అనేవి చూడరనమాట. ఎక్కువ శాతం రివ్యూస్ చూడకుండా ఒక మోటార్ సైకిల్ అనేది ఇంటికి కొని తెచ్చేస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే, మనము ఒక మోటార్ సైకిల్ గురించి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ కానీ సెర్చ్ చేస్తే ఈ గూగుల్ ఏం చేస్తుందంటే, మనం ఇంకా ఏది సెర్చ్ చేసినా అక్కడ వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఆ మోటార్ సైకిల్కి సంబంధించే వస్తుంటాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఆ మోటార్ సైకిల్ని కొని తెచ్చుకోవడం అనేది చేస్తుంటాం అనమాట. అంటే ఎక్కువ శాతం మందిని అడగము దీని యొక్క మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అనే విషయం గురించి ఎక్కువ శాతం మందిని ఎంక్వైర్ చేయమన్నమాట. ఎందుకు ఎంక్వైర్ చేయమంటే, ఒక రోజులోనో 2 రోజుల్లోనో నిర్ణయాలు అనేవి తీసేసుకునేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లోనే. ఓకే, ఇలా 1-2 రోజుల్లోనే నిర్ణయం తీసుకునేవారు ఆ మోటార్ సైకిల్ కొనేసి ఇంటికి తెచ్చిన తర్వాత ఏమవుద్దంటే, మీరు ఏదైతే ప్రీవియస్గా ఒక 1 ఇయర్ 6 మంత్స్ వాడేసి అమ్మేసిన బండి కంటే ఇది తక్కువ మైలేజ్ ఇస్తుంటుంది అనమాట. మీ రిక్వైర్మెంట్ మైలేజ్ అయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, మీరేదో 125 సీసీ మోటార్ సైకిల్ అనేది ప్రీవియస్గా వాడితే, మీ రిక్వైర్మెంట్ కనుక ఖచ్చితంగా మైలేజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా 110 సీసీ మోటార్ సైకిల్ అనేది మీరు తీసుకుంటారు. అదే మీ రిక్వైర్మెంట్ అనేది పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఖచ్చితంగా 125 సీసీ కంటే ఎక్కువ సీసీ మోటార్ సైకిల్ని తీసుకుంటారు. అయితే ఇలా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఒక మోటార్ సైకిల్ అనేది తీసుకున్నారు కదా, ఆ కొత్త మోటార్ సైకిల్ ఏమవుద్దంటే 70-80 మైలేజ్ ఇస్తుందని చాలామంది చెప్పినట్టుగా మీరు వింటుంటారు, రివ్యూస్లో చూస్తుంటారు. కరెక్ట్ అయినటువంటి అవగాహన మనకు లేక ఏం చేస్తామంటే, ఆ కొత్త బండిని ఇంటికి తీసుకొని వచ్చి ఒక 4-5 రోజులు మైలేజ్ టెస్టింగ్ అనేది చేస్తాము. సో ఇలా మైలేజ్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏ కొత్త బండి కూడా 5-6 వేలు తిరగకుండా, ఇంజిన్ కార్బన్ పట్టకుండా మైలేజ్ ఇవ్వదు. ఎందుకంటే కొత్త పార్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్యూయల్ కన్జంప్షన్ అనేవి చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీ రిక్వైర్మెంట్ అయినటువంటి మైలేజ్ అనేది బండి ఇవ్వట్లేదని మీకు ఫస్ట్ అర్థమవుద్ది అనమాట. ఫస్ట్ సర్వీస్కి వెళ్తారు మైలేజ్ ఇవ్వదు, సెకండ్ సర్వీస్కి వెళ్తారు మైలేజ్ ఇవ్వదు, థర్డ్ సర్వీస్కి వెళ్తారు మైలేజ్ ఇవ్వదు. ఇక మీకు కోపం వచ్చేస్తుంటుంది, ఇక ఏంటి ఈ బండి మైలేజ్ అస్సలు ఇవ్వట్లేదు, ఇది వరకు మీరు కొంచెం ఎక్కువ సీసీ బండి వాడారు కదా, ఆ బండి ఎక్కువ పికప్తో వెళ్తుంటుంది, ఎక్కువ స్పీడ్గా వెళ్తుంటుంది, పోనీ మైలేజ్ అయితే ఇవ్వట్లేదు, ఎక్కువ పికప్ మీద ఎక్కువ స్పీడ్గా వెళ్తుందా అనేసి అంటే, ఈ బండి ఆ పికప్ స్పీడ్ అనేది కూడా ఆ 125 సీసీ అంతా ఉండదు ఈ 110 సీసీ మోటార్ సైకిల్. సో ఇలా మనం ఏం చేస్తామంటే, ఈ మోటార్ సైకిల్ని అమ్మేద్దాం, ఎలాగైనా సరే అమ్మేద్దాం అని ఒక డెసిషన్ తీసుకుంటాం. ఓకే, ఇకపోతే మీకేంటంటే మీ హైట్కి తగ్గ బండి తగ్గి ఉండదు. నెక్స్ట్ మీరు లాంగ్ జర్నీ చేసేవారైతే లాంగ్ జర్నీకి ఈ బండి షూటబుల్ కాదనిపిస్తుంటుంది మీకు. ఇకపోతే ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీతో ట్రావెల్ చేయడానికి ఈ బండి అనేది షూటబుల్ కాదనిపిస్తుంటుంది మీకు. ఎందుకు అలా షూటబుల్ కాదనిపిస్తుంటుంది అంటే ఒక లాజిక్ చెప్తా. మీ పాత బండి కొనేటప్పుడు ఏమైందంటే, సంవత్సరం క్రితం కొన్నారు కదా మీ పాత బండి, అంటే సంవత్సరం తిరిగి అమ్మేశారు మీ పాత బండి. ఆ సంవత్సరం క్రితంకి మీకు ఇద్దరు పిల్లలు అనుకోండి, ఆ ఇద్దరు పిల్లలు కూడా చిన్నపిల్లలు. సో మీరు, మీ వైఫ్, మీ ఇద్దరు పిల్లలు ట్రావెల్ చేయడానికి ఆ బండి అనేది కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఏంటైందంటే, మీ పిల్లలు 1 సంవత్సరం పెద్దవారు అయ్యారు. సో ఈ బండి మీద ప్లేస్ చాలదు. సో ఈ లాజిక్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీకి చాలట్లేదు అనే ఉద్దేశంతో ఇది ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ కాదు ఈ మోటార్ సైకిల్ అని ఒక డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఇలా 4 రోజులు తిరిగేటప్పటికి ఇన్కేస్ ఒకవేళ ఒక ఆ బండికి ప్యాచ్ పడింది అనుకోండి, ఒకటి ఏదైనా పంచర్ అయ్యింది అనుకోండి, ఇంకా చిరాకేస్తుంది.
ఇంకా మీకు ఇంకొక పెద్ద డిస్కరేజ్మెంట్ ఏంటంటే, ఆల్రెడీ మీతో పాటు మీలాంటి బండి కొన్నవారు ఒకళ్ళిద్దరు మీకు కనిపిస్తుంటారనమాట. అదే టైంలో కనిపించి వాళ్ళు చక్కగా ఆ మోటార్ సైకిల్ని మెయింటైన్ చేయడం అనేది మీకు తెలుస్తుంది. అబ్బా ఇంత చక్కగా ఈ మోటార్ సైకిల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కదా, నేనెందుకు ఈ మోటార్ సైకిల్ అనేది అలాగ మెయింటైన్ చేసుకోకుండా ఇదెందుకు కొన్నాను రా బాబు అని చెప్పేసి చాలా డిప్రెషన్కి గురవుతుంటారనమాట. ఇలా అడుగడుగున మీకు నిరాశ అనేది ఎదురవుతుంటుంది. అదే మీరు పాత బండి కంటే ఎక్కువ సీసీ మోటార్ సైకిల్ అనేది కనుక తీసుకున్నారంటే అది మీ హైట్కి తగ్గట్టు సరిపోకపోయినా, లేదంటే మీకు తగ్గ పికప్ కంటే ఎక్కువ పికప్ అది ఇస్తున్నా, లేదంటే దానికి తగ్గట మైలేజ్ అది ఇవ్వకపోయినా మీకు ఏంటంటే అది కూడా డిస్కరేజ్ని మిగులుస్తుంది. సో ఎక్కువ సీసీ బండి కూడా మీకు నచ్చదు, తక్కువ సీసీలో ఇప్పుడు ఆల్రెడీ కొనేశారు కాబట్టి ఈ బండి కూడా మీకు నచ్చదు, ఆల్రెడీ ప్రీవియస్గా వాడిన మోటార్ సైకిలే మీకు నచ్చుతుంది. ఇలా చాలామంది 6 నెలలకి సంవత్సరంకి బండి మార్చే వాళ్ళ స్ట్రాటజీ ఇదన్నమాట. ఇది ఎక్కువ శాతం మందిలో, అంటే 70-80% ఆఫ్ పీపుల్ ఇటువంటి పరిస్థితుల్లోనే సతమతం అవుతున్నారనమాట. ఇలా ఎవరైతే తమ మోటార్ సైకిల్ వేస్ట్ అని ఫీల్ అవుతున్నారో వారి కోసమే బెస్ట్ టిప్స్ అనేవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మొట్టమొదటిగా మీ యొక్క మోటార్ సైకిల్ని మీకు నచ్చట్లేదు అనుకోండి, నచ్చకపోతే మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ షోరూమ్కి ఆ మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళి, సార్ ఈ బండి కొని 6 మంత్స్ అయ్యింది, దీన్ని నేను ఖచ్చితంగా అమ్మేయాలనుకుంటున్నానండి, దీనికి ఎంత అమౌంట్ ఇస్తారు అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే మోటార్ సైకిల్ కొంటున్నారో అది 65-70 వేలకు కొన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని 45-40 ఈ రేంజ్లో అడుగుతారనమాట. ఇలా అడిగేటప్పుడు మీకేమనిపిస్తుందంటే అబ్బా ఇదేంటిది 25-30,000 వరకు బాగా లాస్ అయిపోయాను, ఏం చేయడం అని ఆలోచిస్తుంటారనమాట. ఇలా ఆలోచించే టైంలో ఆయన ఏమంటాడంటే దీనికి ఏమైనా ఫైనాన్స్ ఉందండి అని అడుగుతారు. ఇలా ఎక్కువ శాతం మోటార్ సైకిల్స్ అనేవి మార్చేవారు ఫైనాన్స్లో మోటార్ సైకిల్స్ కొంటుంటారండి ఎక్కువ శాతం. అయితే వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్యా మీరు ఈ బండి అమ్మేయాలనుకుంటున్నారు కదా, దీనికి 40 వస్తుందండి, దీనికి ఏమైనా ఫైనాన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారనమాట. ఆల్రెడీ 24 మంత్స్ లేకపోతే 18 మంత్స్ ఫైనాన్స్ పెట్టినటువంటి మీకు 6 మంత్స్ పే చేసిన తర్వాత ఇంకా 18 మంత్స్ లేకపోతే ఇంకా 12 మంత్సో ఫైనాన్స్ ఉంటుందన్నమాట. ఇలా ఫైనాన్స్ ఉండేటప్పుడు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వీటన్నిటితో పాటు కొంత అమౌంట్ ముందే పే చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కట్ అయిపోగా మీకేంటంటే మీ డౌన్ పేమెంట్ కూడా మీకు రాని పరిస్థితి అనేది ఎదురవుతుందనమాట. మీరు 25-30 డౌన్ పేమెంట్ కడతారు కదా, ఆ అమౌంట్ కూడా మీ చేతికి రాదు. ఒకవేళ మీరు ఆ బండే కనుక అమ్మేయాలనుకుంటే మీరు ఒక 25-30,000 వరకు లాస్ అవుతారు. సో ఈ 6 మంత్స్కి 30,000ని యాడ్ చేస్తే మంత్లీ 5,000 అనేది మీరు లాస్ అవుతారు. ఇలా మీ యొక్క అతిక్రమణకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. సో ఇలా నెలకి 5,000 అనేది నేను ఈ బండి కోసం లాస్ అవ్వడం అవసరమా అని ఒక ఆలోచనతో మీరు ఖచ్చితంగా మోటార్ సైకిల్ తీసుకొని ఇంటికి రండి. సో ఇలా ఇంటికి తెచ్చేస్తారు కదా, అదే మీరు పొందినటువంటి ఫస్ట్ టిప్ అన్నమాట. ఇలా తిరిగి తెచ్చినటువంటి మోటార్ సైకిల్ని ఒక వాటర్ వాష్ సెంటర్ దగ్గర తీసుకొని వెళ్ళి చక్కగా క్లీన్ చేయించండి. వాటర్ వాష్ చేసేటప్పుడు డీజిల్ స్ప్రే చేయొచ్చా చేయకూడదు అనే వీడియో నా ఛానల్లో ఉంది, అది మీరు చూసినట్లయితే వాటర్ వాష్ అయిన తర్వాత బండి బాగా షైనింగ్ రావాలంటే ఏం చేయాలనే టిప్ అనేది ఆ వీడియోలో ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇకపోతే వాటర్ వాష్ అయిపోయిన వెంటనే బండి చైన్ అనేది కరెక్ట్గా టైట్ లూజు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయించండి. చెక్ చేయించిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ చైన్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి కూడా ఒక టిప్ అనేది నేను ఒక వీడియోగా చేశాను, అది కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు. మూడో పాయింట్ ఏంటంటే దాని ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ ఈ రెండు కూడా బాగున్నాయో లేదో చెక్ చేసి క్లీన్ చేయించండి నీట్గా. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దానికి చక్కని సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అనేది వేయండి. సో ఇలా ఇంజిన్ ఆయిల్ సింథటిక్ వేయడం వల్ల ప్రీవియస్గా వచ్చే సౌండ్ కంటే ఇప్పుడు సౌండ్ అనేది మరింత బెటర్గా ఉంటుందన్నమాట, ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఎక్స్టర్నల్గా ఏం చేయాలంటే మీ ఇంజిన్కి ఇలాంటి పార్ట్స్కి ఏమైనా సరే తుప్పట్టినట్లయితే దానికి మీరు ఏం చేస్తారంటే స్ప్రే క్యాన్స్తో ఈజీగా పెయింట్ చేయడం ఎలా అనే ఒక వీడియో కూడా నా ఛానల్లో ఉంది, అది మీరు ఖచ్చితంగా చూడగలరు. అది చూస్తే మీ బండి సూపర్ షైన్గా తయారవుతుందన్నమాట. ఇలా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రంట్ మడ్ గార్డ్కి ఒక డస్ట్ ప్లేట్ అనేది వేయించండి, డస్ట్ ప్యాడ్ అనేది ఒకటి వేయించండి. తర్వాత ఏంటంటే ఈ ఇంజిన్కి కూడా బుర తుల్లిపోకుండా ఒక ప్యాడ్ అనేది ఉంటుంది కిందన, అటువంటి ప్యాడ్ కూడా వేయించండి. ఇది ఏ బండి అయినా సరే ఇదే సేమ్ ప్రాసెస్ అనేది మీరు చేయండి. సో ఇలా
ఇలా చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే ఒక మంచి పెట్రోల్ బంకుకి తీసుకొని వెళ్ళి ఒక అంటే మీ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా అయిపోయిందా లేదా మీరు చెక్ చేసుకొని, ఒకవేళ అయిపోయిందంటే ఒక 200 150 ఎంతో కొంత ఆయిల్ పోసి రిజర్వ్కి వచ్చినంత వరకు తిరగండి. రిజర్వ్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా చిల్లర తీసుకొని వెళ్ళి 1 లీటర్ ఆయిల్ పోయండి. 1 లీటర్ ఆయిల్ పోసిన తర్వాత మీ బండి మైలేజ్ అనేది ఎకానమీ స్పీడ్లో వెళ్ళి టెస్ట్ చేయండి. ఇలా ఎకానమీ స్పీడ్లో వెళ్ళి బండి మైలేజ్ అనేది టెస్ట్ చేయడం వల్ల మీ మోటార్ సైకిల్ ఒరిజినల్గా ఎంత మైలేజ్ ఇస్తుందో అంత మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు అనుకోండి, సెకండ్ టైం కూడా టెస్ట్ చేయండి. ఇలా ఇవ్వలేదు అనుకోండి, థర్డ్ టైం కూడా టెస్ట్ చేయండి. ఇదంతా కూడా జరిగేటప్పటికి ఒక మీకు ఒక 1 వీక్ 10 డేస్ గడిచిపోతుందన్నమాట. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం ఒక క్లాత్ పట్టుకొని, మంచి క్లాత్ పట్టుకొని మీ మోటార్ సైకిల్ అనేది క్లీన్గా తుడవండి. ఇలా క్లీన్గా తుడిచినట్లయితే మీ బండి ఎప్పుడు కూడా ఫుల్ షైనింగ్లో ఉంటుందన్నమాట. ఇలా బండి ఫుల్ షైనింగ్లో ఉంటుంది, మంచి మైలేజ్ అనేది ఇస్తుంది, ఎకానమీ స్పీడ్లో చక్కగా వెళ్తున్నారు, ఇంజిన్ బీటింగ్ అనేది బాగుంది, చైన్ నాయిస్ అనేది కంప్లైంట్ లేదు, టైర్లో గాలి కరెక్ట్గా ఉంది, నైట్రోజన్ ఎయిర్ కొట్టించండి. సో ఇకపోతే అన్ని ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది. సో అటువంటప్పుడు మీకేంటంటే ఆ బండి మళ్ళా అమ్మేయాలని ఒక ఆలోచన అనేది పుట్టదు. సో మీరేంటంటే ఏదైనా సరే ఒక దాని మీద విరక్తి పెంచుకున్నట్లయితే దాని ముందు ప్రేమించడం నేర్చండి, అప్పుడు అది ఖచ్చితంగా మీకు ఇష్టం అవుద్ది అన్నమాట. దేన్నైతే మనం ప్రేమిస్తాం అది మనకు ఖచ్చితంగా ఇష్టం అవుతుంది, అప్పుడు దాంతో మనకి ఏ తంట కూడా ఉండదు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఆ ఇద్దరు స్నేహితులు కూడా ఎక్కువ ప్రేమగా ఉండేవారు అన్నమాట. ఈ ప్రేమగా ఉండే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఒక మనస్పర్ధ వచ్చింది. మనస్పర్ధ రావడం వలన వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. విడిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా శత్రుత్వం ఇంకా పెరుగుతూ పోతుందన్నమాట. ఇలా పెరుగుతూ పోతున్నటువంటి క్రమంలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన వచ్చిందంటే మేమిద్దరం కూడా బాగా కలిసి ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి కదా, ఆల్రెడీ నా నుంచి విడిపోయినటువంటి నా స్నేహితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి చాలామంది మిత్రులు ఉన్నారు కదా, ప్రపంచం అంతా అతను నేను ద్వేషించేయట్లేదు కదా, సో నేనొక్కడనే కదా ద్వేషిస్తున్నాను, సో ప్రాబ్లం అనేది నాది ఖచ్చితంగా. సో అందుకనే ఈ స్నేహితుడు ఏం చేశాడంటే వెళ్ళి సారీరా అని చెప్పేసి ఆయనకు ఒక హగ్ ఇచ్చాడనమాట, ఆయన్ని మళ్ళీ ప్రేమించడం ప్రారంభించాడు. సో మొదటి వాడి కోపం అంతా అక్కడ ఒకేసారి కూల్ అయిపోయింది. ఇలా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాగా దృఢంగా అయిందనమాట. ఇలా ప్రపంచంలో చాలామందికి మీరు వాడుతున్నటువంటి మోటార్ సైకిల్ ఉంది, వారందరూ చాలా చక్కగా దాన్ని వాడుతున్నారు. అలాంటప్పుడు మీకెందుకు దానిపైన ద్వేషం, మీరెందుకు దాన్ని అమ్మేయడం? సో దాన్ని వాళ్ళు ఎలా అయితే వాడుతున్నారో, వాళ్ళు ఎలా అయితే చక్కగా మెయింటైన్ చేస్తున్నారో అటే అదే క్రమంలో మీరు కూడా మెయింటైన్ చేస్తే మీకు డబ్బులు అనేవి చాలా సేవ్ అవుతాయి కదా. ప్రతిసారి కూడా బండి మార్చడం, దానికి ఫైనాన్స్ పెట్టడం, ఫైనాన్స్లో మళ్ళీ ఇంట్రెస్ట్ పడడం, ఇదంతా కూడా చాలా తలనొప్పి వ్యవహారం అండి. సో ఇటువంటి ఆలోచనలతో ఈరోజు యువత ఎక్కువ శాతం మోటార్ సైకిల్స్ మార్చడం అనేది చూస్తున్నాం. సో ఈ టాపిక్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఇది మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో పైన ఏమైనా సరే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీళ్ళు వాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.